నమస్కారం సత్యన్యూస్కు స్వాగతం. నేను స్వప్నారాణి. ముందుగా ముఖ్యాంశాలు. సీసీ కెమెరాలను ప్రారంభించిన సిపి నాగరాజు. ప్రగతిశీల యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. రైతు బజార్ మడిగల పంపిణీ పారదర్శకంగా జరిగేన సందిగ్ధంలో కూరగాయల వ్యాపారస్తులు. తుప్పు పడుతున్న వాహనాలపై చిన్న చూపు ఎందుకు? మున్సిపల్ అధికారులకు ఇంత నిర్లక్ష్యమా? ఆర్మూర్ మండలం అంకాపూర్లో సీసీ కెమెరాలను సిపి నాగరాజు ప్రారంభించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏదైతే విడిసి వాళ్ళు గ్రామ కమిటీ ఏదైతే ఉందో వారు తీసుకోవడం చాలా ఆనందం. మనకు నేను వచ్చిన 6 నెలల్లో ఒకటి కూడా నాకు కంప్లైంట్ రాలేదు మన గ్రామం నుండి, విడి మన అనకాపూర్ నుండి. వేరే విడిసిల మీద చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో వాళ్ళు కొన్ని నిర్ణయాలు చట్టానికి వ్యతిరేకంగా ఉండేట్లా కొందరు వచ్చి మనకు కంప్లైంట్ చేస్తుంటారు. కానీ ఇప్పటివరకు మన అనకాపూర్ నుండి ఎలాంటి కంప్లైంట్ రాలేదు. అది దట్ ఈస్ నిదర్శనం అన్నిటికీ. ఈ యొక్క నిదర్శనం ఇంకా కంటిన్యూ కావాలని, ఇంత ఆహ్లాదంగా ఉన్న గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని మేము వచ్చి వెళ్తుంటాం. ఇక్కడ వచ్చింది మేమేం చేయగలుగుతాం అనేది, సేవ ఏ విధంగా చేయగలుగుతాం అనేది మా యొక్క ఉద్దేశం. మీ అందరికీ ఏ విధంగా ఏ రకంగా సేవ చేయగలుగుతాం అనేది ఎప్పుడు నేను చిన్న ఫిర్యాదు వచ్చినా కూడా మా ఇన్స్పెక్టర్లను ఏసీపీలను వెంటాడుతుంటాను. ఏం చేసింది దానికి ఆన్సర్? వ్యూఆర్ ద ఆన్సర్బుల్. మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. డైల్ 100 చాలా గొప్ప విషయం. ఏంటంటే మన ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పోలీసు మొట్టమొదటిగా చేపట్టింది డైల్ 100. డైల్ 100 ద్వారా ఒక 100 కాలు, ఎవరు తెలియని వాళ్ళు కూడా ఒక 100 నెంబర్, 100 డైల్ కొడితే ఇమీడియట్గా 5 నుండి 7 నిమిషాలలో ఆ యొక్క గ్రామ యొక్క స్థితిగతులను బట్టి, అంటే రోడ్ మంచిగా ఉంటే ఇమీడియట్గా 5 నిమిషాల్లో రీచ్ అవుతుంది, లేకుంటే 7 నిమిషాలు మ్యాక్సిమం, లేదంటే 15 నిమిషాలు. ఏదైనా గుత్కల్ రోడ్ అలా ఉంటే ఒక 15 మినిట్స్లో చేరే విధంగా, ఎక్కడ లేని విధంగా. అంటే నేను ఎస్ఐగా 89లో రిక్రూట్ అయిన అప్పుడు చూసిన దానికి ఇప్పటికీ చాలా నక్కకు నాగలవగానికి తేడా అంటారు కదా, అంత తేడా ఉంది. మేము ఇన్నోవా కార్లు ఎక్కడం, మాకు ఈవెన్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ కూడా ఇన్నోవా కార్లో తిరగడం అసలు ఊహించలేదు. ఇన్నోవా కార్లో మేము ఎక్కగలుగుతామా అనేది. సో ఇంత గొప్పగా, అంటే వారి యొక్క ఉద్దేశం, డీజీ గారి ఉద్దేశం కానివ్వండి, గౌరవ శ్రీమన్ గారి ఉద్దేశం, ఎక్కడైతే ప్రజలు క్షేమంగా, లాండ్ ఆర్డర్ ఎక్కడైతే క్షేమంగా ఉంటుందో తప్పనిసరిగా అక్కడ అభివృద్ధి అనేది ఉంటుంది అనేది నిదర్శనం. కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగానే పనిచేస్తున్నాం. మీరు వచ్చినప్పటి చూస్తున్నారు, ఇక్కడ వచ్చాక నాకు నిజామాబాద్లో మొదటిసారిగా సార్ ఎదుర్కొన్నది నేను గంజాయి మీద. చాలామంది ఎప్పుడైతే ఈ కోవిడ్ సమస్య వచ్చిపోయినాక, కోవిడ్ తర్వాత వచ్చిన విద్యార్థులు, హైదరాబాద్ నుండి వచ్చిన విద్యార్థులు చాలామంది హైదరాబాద్లో కానివ్వండి, లేకుంటే ఇక్కడున్న పరిస్థితులకు అలవాటు పడిపోయి, ఒక సుమారుగా నేను చిన్నగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న నేను ఒక 2 ముగ్గురు డ్రగ్ పిల్లర్స్, అంటే అమ్మే వాళ్ళని పట్టుకున్నాక వారికి ఒక సుమారుగా 300 ఫోన్ కాల్స్ వచ్చినాయి. అంటే 300 మంది పిల్లలను, వాళ్ళ తల్లిదండ్రులను అందరిని పిలిపించి కేసు పెడితే జైలుకు పోతారు కాబట్టి వారిని ఒక 2 దఫాల కౌన్సిలింగ్ చేసి చెప్పడం జరిగింది. చూస్తే అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే లోయర్ లెవెల్ ఉన్న లేబర్స్, తర్వాత పాపం తల్లిదండ్రులు టైలరింగ్ చేసి డ్రైవర్గా చేసి, తండ్రికి డ్రైవర్గా చేసి, పిల్లలు ఇంజనీరింగ్ చదువుతారేమని చాలా పెద్ద కళలతో హైదరాబాద్ పంపితే వాళ్ళు ఎక్కువ మంది ఈ యొక్క గాంజాకు తర్వాత డ్రగ్ అడిక్ట్ అయి రావడం. ఉన్ననే మనం ప్రపంచ వ్యతిరేకంగా డ్రగ్ నో డ్రగ్స్ అనే దానిపైన కూడా మనం చేసినాం. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాలలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.
प्रकार बोर्ड कार प्रजल मोसम से विषय का प्रजल द्वारा मिम्मेल्ल ओडी मिम्मेल्ल जैल पेटम प्रजल तो साध्यम गुर्तपेबे आरू प्रात प्रजल कावच्छ निजामा जिला प्रजल कावच्छ इवा टीआरएस को समाधि कटा निर्णय संगति वातावरण कनबड़ताबे इवा चलो हैदराबाद मोदी प्रभुत्वाने समर्थिस्तू भारतीय जनता पार्टी स्वागत पलक समर्थाई चलो हैदराबाद मिलो मोदी से चलो हैदराबाद मिलो मोदी से अने निनाद तो भारतीय जनता पार्टी मूडो तारीख सायंत्र नागंट की गोप बहिंग सभा कनी विनी इगन रीत पद लक्ष प्रजल तो कार्यकर्ता तो आयुक्त सामवेश सभ निर्वहिस्ट आरम प्राथमिक गोप संख्य कार्यकर्ता प्रजल मैं तस्कता రెండు మూడో తేదీన హైదరాబాద్లో జరిగేటటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి సందేశాన్ని వినిపియాలి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు కుటుంబ పరిపాలన వీటన్నిటి విషయంలో కూడా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే విధంగా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు తరలి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మూడో తేదీన జరిగేటటువంటి సభకు స్వచ్ఛందంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తరలి కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. రవాణా వ్యవస్థ కానీ ఇంకేదైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నా బూత్ ఉన్న భవిష్యత్ అనేటువంటి రీతిలో జరగబోయేటటువంటి బహిరంగ సభ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. రైతులు పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి ఆర్మూర్ పట్టణంలో 35వ వార్డులో 1.75 కోటి లక్షలతో మడిగలను నిర్మించారు. మడిగల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందా అని కూరగాయల అమ్మకదారులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి శ్రేయస్కరంగా ఉంటుందని భావించి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 1.75 కోటి మంజూరు చేయించి ఆర్మూర్ పట్టణంలోని 35వ వార్డులో కూరగాయల అమ్మకందారుల కోసం మడిగలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు డ్రా పద్ధతిలోనే మడిగల కేటాయింపు జరుగుతుందని అన్నారు. అమ్మకందారులకు నమ్మకం కుదరడం లేదు. మడిగల నిర్మాణం పూర్తయి 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మడిగల కేటాయింపు జరగకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మడిగల కేటాయింపు అసలు జరుగుతుందో లేదో తెలియని పరిస్థితిలో రైతులు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు డ్రా పద్ధతిలో మడిగలను కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చెడిపోయిన వాహనాలను తుప్పు పడుతున్నాయి. వేలం వేసి అమ్మవలసిన వాహనాలపై మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన వాహనాలు చెడిపోతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తో వాహనాలను ఇన్వెస్ట్మెంట్ చేసి వేలం పాటు నిర్వహించి అమ్మాలి. మున్సిపల్ అధికారులు వేలం వేయకుండా పక్కన పడేయటంతో వర్షానికి తడిసి ఎండకు ఎండి ఎందుకు పనికి రాకుండా పోతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పుమంటున్నాయి. వేలం పాట నిర్వహించి వాహనాలు అమ్మకపోతే మరింత తుప్పుపట్టి ధర కూడా రాదని మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి వేలం పాట నిర్వహించి తుప్పుపడుతున్న వాహనాలను అమ్మి మున్సిపల్ ఆదాయం పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ప్రగతిశీల యువజన సంఘం మండల నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. మొత్తం నిర్వీర్యమైపోతుంది. నిర్వీర్యమంటే గతంలో ఉన్న యువకులకు ఇప్పటి యువకులకు చాలా తేడా ఉంది. మేము యువకులుగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగిందని తెలిస్తే వెంటనే స్పాట్లో ఓ 10 మంది ఒకరికి వెళ్ళటం కానీ అన్నట్లు లేదు. మత్తుకు బానిసలైపోతుంది, మత్తు పానీయాలకు బానిసలైపోతుంది. వాళ్ళు అక్కడ వస్తున్నారంటే గాడితో నాకేం చేసేది,
నాయకు నేను చూసుకుంటే సరిపోతుంది, నా బతుకు నేను బతకాలనేటటువంటి ఆలోచన వస్తుంది. ఇంకో దిక్కు ఏమైనా ఆధారపడుతుందని చెప్పి మనోళ్ళు పెద్దోళ్ళు చెప్పారు. గతంలో అనేక దేశంలో ఎక్కడ చూసినా గాంజాయి, అదేవిధంగా ఇది దాన్ని ఏమంటారు హెరాయిన్, ఇట్లా రకరకాల మత్తు పానీయాలకు బానిసలైపోవడమే కాకుండా ప్రధానంగా ఎక్కడైతే తాగుంటుందో అక్కడ ఉన్న యువకులు హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి దావతులు ఏమైనా పెడుతుందంటే పిలవకంటే ముందే పోయాలి చైనా అయితే. అట్లా దేశ అభివృద్ధికి మనం ఆటంకం అవుతున్నాం. దేశ అభివృద్ధిలో మనం భాగం పరచుకోవాల్సింది పోయి దేశ అభివృద్ధికి ఆటంక వచ్చిండ్రు అసూలు వాసిండ్రు కాబట్టి వాళ్ళని ఏదైనా మనం ఆదర్శంగా అట్లాంటి బతుకు కావాలి. అంతేగాని మన దగ్గర ఈ రౌడీలు ఉంటుంది, ఆ రౌడీలు చచ్చిపోతే ఏ రౌడీ ఉండకూడదు, వాడు చచ్చిందే మంచిగా అయిపోయింది వీడైపోయింది అనే బతుకు ఉండద్దు. మనం తరతరాలుగా ప్రజల గుండెల్లో నేలక మీద ఉండేటట్టు ఉన్నప్పుడే మన జీవితానికి విలువ ఉంటుంది. అలాంటి యువజన సంఘంలో అనేక మంది అసలు వాసిండ్రు. మన మొదటి కన్వీనర్ జిల్లా పిఓఎల్ కన్వీనర్ కామ్రేడ్ వేపులపల్లి కిరణ్ కుమార్, ఆయన కూడా ప్రజా సేవలోనే ఆయన అసూల్ వాసిండు. అలాంటి వాళ్ళను ఆదర్శంగా మార్గదర్శకంగా తీసుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మనం తయారైతేనే ఏమైనా విలువ ఉంటుంది. అలాంటి దానికోసం మీరు అందరూ కూడా కార్యకర్తలు కావాలా. అదేవిధంగా దేశంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, వెంట వెంట పత్రికల ద్వారా కానీ పుస్తకాల ద్వారా కానీ తెలుసుకొని వాటిని ఇతరులకు చెప్పే విధంగా, ఇతరులను ఉత్తేజపరిచే విధంగా, ఇతరుల్ని మార్గదర్శకులుగా ముందుకు తీసుకుపోయే విధంగా మనం పనిచేసినప్పుడే మనం ఇతరులకు సహాయం చేసిన వాళ్ళమైతే, మన సంఘాన్ని అభివృద్ధి చేసుకున్న వాళ్ళమైతే ఆ రకంగా మీరు తయారవుతారని, తయారు కావాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీసీ కెమెరాలను ప్రారంభించిన సిపి నాగరాజు. ప్రగతిశీల యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. రైతు బజార్ మడిగల పంపిణీ పారదర్శకంగా జరిగేనా, సందిగ్ధంలో కూరగాయల వ్యాపారస్తులు. తుప్పు పడుతున్న వాహనాలపై చిన్న చూపు ఎందుకు, మున్సిపల్ అధికారులకు ఇంత నిర్లక్ష్యమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.